Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. So, మన బండ్ అయితే ఫోర్త్ సర్వీస్ కి ఇచ్చిన ఈడమ్ అయితే ఏం రికార్డ్ చేయలేదు నేను, కానీ పొద్దున వెళ్ళి ఇచ్చేసిన వాబ్లింగ్ అయితే ఇష్యూ ఉంది, వేరే ఇష్యూస్ అయితే ఏం లేవు. అండ్ నా ఇంజన్ గార్డ్ ఏదైతే ఉందో మొత్తం యాక్సిల్ బోల్ట్ అదైతే లూజ్ ఉంది, సో అది కూడా టైట్ చేసేమన్నా. సో వెళ్దాం, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెక్అవుట్ చేద్దాము, మోస్ట్లీ అయితే సాల్వ్ అయిపోవాలి, లేకపోతే ఐ గివ్ యూ గైస్ అన్ అప్డేట్. సో యా, లెట్స్ గో. అభిషత్ అయిపోయింది, నేను ఒకసారి టెస్ట్ కొట్టడానికి వెళ్తున్నా. సో వాబ్లింగ్ ఇష్యూ ఉందో చెప్పి మనం మోటర్ బ్లాక్లో మారదాం. సో బాయ్స్ మొత్తానికి అయితే వాబ్లింగ్ ఇంకా అవుతుంది, విల్ సీ. రేపు మళ్ళీ సర్వీస్కి ఇచ్చిన, సో రేపు వచ్చి చెక్అవుట్ చేద్దాం, మోస్ట్లీ రేపటికల్లా అయిపోవాలి. ఫోక్ సీల్స్ మొత్తం రీప్లేస్ చేసామన్నా, ఆయిల్ కూడా మార్చేసామన్నా. సో విల్ కమ్ టుమారో అండ్ సీ ది ప్రోగ్రెస్. So ladies and gentlemen, boys and girls, welcome back after 4 days. Almost 4 days అవుతుంది బండి వాబ్లింగ్ అయిపోలేదు కదా, మొత్తం చేంజ్ చేసామన్నా. ఫ్రంట్ ఫోక్ సీల్స్ రెండు రీప్లేస్ అయిపోయినాయి, ఫోక్ ఆయిల్ కంప్లీట్గా యూనో టాప్ అప్ అయిపోయి ఈక్వల్గా ఉంది. స్టీరింగ్ కాన్సెట్ బ్యారింగ్ కూడా కంప్లీట్ చేంజ్ కొత్తది. సో దట్ ఈస్ మెకానికల్లీ ఇంకా ముందు చేయడానికి ఏం లేదు, స్పోక్స్ యూనో బ్యాలెన్స్ అవుట్ అయిపోయినాయి, న్యూ టైర్ ఉంది. ఈ బండి ఇప్పుడు కూడా వాబుల్ అయిందంటే దీనికన్నా దరిద్రమైన బండి ఇంకేముండదు. నేను స్ట్రేట్గా వెళ్తున్నా. సో ఇప్పుడైతే నేను టెస్ట్ అవుట్ చేస్తున్నా, ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా వాబుల్ అయితే ఇంకా మనం ఏం చేయలేము, బండి ఎంత అని చెప్పి లైట్ తీసుకోవడమే. ఇంకా ఇంకా వాబుల్ అవుతున్నాయి. తగ్గింది, ఒక 90% అయితే సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. బిల్ కూడా ఎంత అయితే చెప్తా, సో మీకు కూడా ఒక ఫేర్ ఐడియా వస్తుంది. సో మీరు వాబ్లింగ్ ఇష్యూ మీకు కూడా ఉంటే మీరు సాల్వ్ చేసుకోవచ్చు కదా. అందులో ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ కొట్టించుకోవాలి. సో నేను మిగతా విషయాలు అయితే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రస్తుతానికి అయితే నా బండి సార్టెడ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇంటికి వెళ్ళడం మళ్ళీ బ్లాక్ చేస్తాను కదా, అప్పుడు మాట్లాడదాం మీతోని. అంటిల్ దెన్ బై బాయ్. సో బాయ్స్, ఫైనలీ మన ప్రాబ్లం అయితే 95% సాల్వ్ అయిపోయింది. వాబుల్ అయితే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది, కొంచెం వాబుల్ ఉంది బట్ దట్ ఈస్ మేనేజబుల్, ఎయిర్ ప్రెషర్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఒకసారి పర్ఫెక్ట్ ఎయిర్ ప్రెషర్ పెట్టి కూడా ట్రై అవుట్ చేద్దాము. ఫ్యూయల్ అప్ కూడా చేసుకోవాలి, బండిలో ఫ్యూయల్ లేదు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్తున్నాం కదా, గచ్చిబౌలి బోల్ట్ సర్వీస్ సెంటర్ రండి. మన సబ్స్క్రైబర్ కూడా కలిసిండి ఇప్పుడు ఒక ఆయన కూడా మన వీడియోస్ చూసి వచ్చిండంట, బోల్ట్కి మదీనా కూడా నుంచి వచ్చిండంట. చాలామంది వస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సాటిస్ఫైడ్, చాలా బాగా చేస్తారు సర్వీస్. సాయితేజ్ అన్నాను కలవండి, హీ విల్ సార్ట్ ఆల్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ సూపర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ కరెంట్లీ, నాకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే హ్యాండిల్ కొంచెం హెవీ ఫీల్ అవుతుంది, ప్రాబబ్లీ ఎయిర్ ప్రెషర్ వల్ల అయి ఉండొచ్చు, ఎందుకంటే ఒక 4-5 డేస్ పక్కకు పడేసి ఉండే కదా బండి. కరెక్ట్ 32 వెనక ముందు 36 వెనక పెట్టినాం అనుకోండి, అదే ఏడికి పోతారా. మేమో ప్రెసిడెంట్ కూడా ఇంత తొందరలో ఉండరు కదరా బాబు. సో నా బండ్లో ఏమేమి రీప్లేస్ చేసిన అంటే బాయ్స్, కంప్లీట్ స్పోక్స్ అన్ని టైట్ చేయించిన. ఫ్రంట్ మన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ రెండు ఫోక్స్ రీప్లేస్ చేసిన. ఆయిల్ సీలెంట్కి ఏం ప్రాబ్లం లేకుండే అంట, సీలెంట్ వాజ్ నైస్. సో ఆయిల్ సీల్ అలానే ఉండే. అండ్
మన కోన్ సెట్ బేరింగ్ ఉంటుంది కదా అది కంప్లీట్ సెట్ మార్పిచ్చేసిన స్క్రాచెస్ పడి ఉండే కొంచెం లైన్స్ లాగా వచ్చిండే సరే అని చెప్పి ఎక్కువ ఏమి ఎక్స్టెండ్ చేయకుండా అది కూడా మార్పిచ్చేసిన ఒకటే సార్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి కానీ చెప్పేసి సో టోటల్ బిల్ వచ్చేసి 4041 రూపీస్ వచ్చింది ఇంక్లూడింగ్ ద ఫుడ్ సర్వీస్ సో నాట్ బ్యాడ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకపోతే హార్డ్లీ ఒక 1000 రూపీస్ వస్తుండే బట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అయిపోయినాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మనకి 4041 రూపీస్లో అయిపోయింది వాబ్లింగ్ ఇష్యూ అనుకుంటా కొంచెం ఎయిర్ కొట్టించేసుకుంటే అది కూడా సెట్ అయిపోతుంది కాబట్టి నో వరీస్ ఆన్ దాట్ నా ఫ్యూయల్ పంప్ ఎగిరేటట్టుంది సారి అసలు ఫ్యూయల్ లేదు నా బండిలో అండ్ బాయ్స్ మీరు ఎప్పుడైనా మన ఫ్రంట్ ఫోక్ ఆయిల్ ఫిల్ చేస్తారు కదా 460 ml ఈచ్ ఫోక్లో ఉండాలి ప్రిసైజ్ ఉండాలి సో లేకపోతే వాబ్లింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో నా బండ్లో అయితే ప్రాబ్లం అయితే మొత్తం షార్ట్ అయిపోయింది కొంచెం ఆయిల్ అక్కడిక్కడ ఉంది ఒకసారి డీజిల్ వాష్ చేపిస్తే మొత్తం సెట్ అయిపోతుంది బండి సో డెఫినెట్లీ డూ బ్రింగ్ యువర్ బైక్ టు బోల్ట్ దిస్ ఇస్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్ అండ్ బాయ్స్ అందరు సన్స్క్రీన్ వాడండి నిజంగా సన్స్క్రీన్ ఉంటే అసలు ఏం తగిలినట్టు కూడా అనిపిస్తలేదు ఎండ నేను రీసెంట్గా వాడడం స్టార్ట్ చేసిన ఈ మాయిశ్చరైజర్ గీచరైజర్లు ఏం పనిచేయవు ఎస్పీఎఫ్ 50 అని చెప్పేసి సన్స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట నార్మల్గా ఎస్పీఎఫ్ 50+ ఎస్పీఎఫ్ 50 అని చెప్పేసి అవి వాడండి సో మీ స్కిన్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో ఆ పార్ట్స్ మొత్తం రాసేసుకోండి సన్స్క్రీన్ అవి ఏ బ్రాండ్ అయినా పర్లేదు బట్ నేనైతే ఎంకీ ఫిన్ వాడతా దిస్ ఇస్ నాట్ అ ప్రమోషన్ బై ద వే కాఫీ స్మెల్ వస్తుంది ఐ లవ్ కాఫీ సో వాడండి బాగుంది మీ హెల్త్ కోసం చెప్తున్నా అంతే పెట్రోల్ మొత్తానికి అయిపోయింది కదా పెట్రోల్ బంక్ బో వెనకనే ఉంది జర్ర యూటర్న్ తీసుకొని జర్ర రైట్ తీసుకుంటే నా బండి పెట్రోల్ అయిపోయింది లోల్ కొంచెం ఒక 100 మీటర్స్ వెళ్ళు సరిపోతుంది ఫుల్ టైం కొట్టించిద్దాం టెన్షనే ఇల్లే ఎనీ విచ్ బాయ్స్ బాయ్స్ ఐ గెస్ ఐ విల్ ఎండ్ ద బ్లాగ్ ఇయర్ చెప్పడానికి అయితే ప్రస్తుతం ఏం లేదు బండి అయితే నేను తీసేసుకున్నాను ఆబ్వియస్లీ సో యాప్ విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐ గెస్ ఐల్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ 100 అండ్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్ అండ్ బాయ్స్ ఈసారి కోడ్ చెప్పట్లేదు ఈసారి బుక్ రికమెండేషన్స్ ఇస్తున్నాను చాలా ఈజీ బుక్ చదవడానికి ప్రాబబ్లీ ఒక 150-160 pages ఉంటుంది హూ విల్ క్రై వెన్ యూ డై అని చెప్పి ఒక బుక్ ఉంటుంది చదవండి అది అమేజింగ్ బుక్ చాలా నేర్చుకుంటారు ఆ బుక్ నుంచి సో యా విత్ దాట్ బీయింగ్ సెడ్ బాయ్ బాయ్